అని కలిపాడు ఈరోజు మళ్ళీ ఈ చిత్రం చేయడానికి. సో ఆంధ్ర రాష్ట్రం కూడా చలనచిత్ర పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి. దానికి మొంద చాలా వేగంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క ఏదైతే 2012 నుంచి జాప్యంగా ఉన్న ఈ నంది అవార్డులు కానీ అవి అనౌన్స్ చేయడం, త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. మా అంబికా కృష్ణ గారు ఉన్నారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు. అలాగే ఇక ముందు కూడా స్టూడియో చలనచిత్ర పరిశ్రమ, అంటే చలనచిత్ర పరిశ్రమ అనేది నేను చెప్పేది ఒక రాజధాని లేని రాజ్యం, ఇవాళ రాష్ట్రం అనేది ఇప్పుడిప్పుడే రాజ్యం మన రాజధాని తయారవుతుంది. మరి సినిమా ద్వారా కూడా ఎంతో మున్సిపాలిటీలు కానీ మన కార్పొరేషన్లు కానీ ఎంతో లాభం వస్తుంది. సో వాటిని ఎలా రాబట్టుకోవాలి, అంటే డబ్బులు కాదు ఇండస్ట్రీని ఎలా రాబట్టుకోవాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులున్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఆయన అన్ని విషయాల్లో కూడా అప్పుడు ఆయన వాగ్దానం చేసినప్పుడు మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలు కూడా అన్నింటినీ ఒక ఈ యొక్క ఆర్థిక ప్రణాళికలు అద్భుతంగా రూపించి ఆయనకున్న అనుభవం, ఆయనకున్న మేధస్సు అన్నింటినీ అనుభవించి ఆయనకున్న పరిచయాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే చలనచిత్ర పరిశ్రమ కూడా ఈ రాష్ట్రానికి అటు పరిశ్రమ అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడేలా మా వంతు కృషి, మా చలనచిత్ర పరిశ్రమ వంతు కృషి నేను చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి